ട്വിറ്റർ, ഇൻസ്റ്റാഗ്രാം, കാൻഡി ക്രഷ്, ഐഫോൺ, ആംഗ്രി ബേർഡ്സ്, പോക്കിമോൺ, ഫേസ്ബുക്ക്, യൂട്യൂബ്, വാട്സപ്പ്, മൊബൈൽ ഫോൺ, ടി വി, ഡെബിറ്റ് കാർഡ്സ്, ഇൻ്റർനെറ്റ്, എ ടി എം, ക്രെഡിറ്റ് കാർഡ്, റേഡിയോ, കറണ്ട്, കാർ, ടെലിഫോൺ ഇൻവെൻചേഴ്സിന് എന്ത കാലാനിക്ക് പോപ്പുലർ അയ്യായോ തെരുസാ. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. టెలిఫోన్ కనిపెట్టిన 75 సంవత్సరాలకి పబ్లిసిటీ అవ్వింది. పాపం అప్పటికీ గ్రహంబల్ చనిపోయి ఉంటాడు. సక్సెస్ని కల్లారా చూసే యోగం లేదనుకుంటా. కార్ని తయారు చేసిన 62 సంవత్సరాలకి జనాలు ఇది కారురా అని గుర్తించారు. పాపం కార్ తయారు చేయడానికి కూడా 2 సంవత్సరాలు పట్టలేదేమో. కరెంట్ కనిపించదు కానీ ముట్టుకుంటే సరదా తీరిపోతుంది. కరెంట్ పబ్లిసిటీ అవ్వడానికి 46 సంవత్సరాలు పట్టింది. బహుశా 46 సంవత్సరాలు ఎవరికి కనిపించి ఉండదు. 38 సంవత్సరాలు పట్టింది పబ్లిసిటీ అవ్వడానికి. రేడియో కనిపించదు కానీ వినిపిస్తుంది గట్టిగా. వినిపించడానికి 38 సంవత్సరాలు పట్టింది అనుకుంటా. 13 సంవత్సరాలు పట్టింది. ఇన్వెంట్ చేసిన 7 సంవత్సరాలకి పాపులర్ అవ్వింది. ఇన్వెంట్ చేసిన 18 సంవత్సరాలకి పబ్లిసిటీ అవ్వింది. 28 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు పట్టింది. మొబైల్ ఫోన్ చిన్నగా ఉంటుంది కదా, ఇన్వెంట్ చేసిన వాడు జేబులో పెట్టుకున్నాడు అనుకుంటా. 16 సంవత్సరాలకి బయటకు వచ్చింది. 4.5 సంవత్సరాలు పట్టింది ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ మొబైల్లోకి ఇన్స్టాల్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. పాపం నెట్ బఫరింగ్ అనుకుంటా. వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి 3 సంవత్సరాలు 4 నెలలు పట్టింది. ట్విట్టర్లోకి అందరూ వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. క్యాండీ క్రష్లో క్రష్ని చూడడానికి 1 సంవత్సరం పట్టింది. యాపిల్ లోగో అర్థం చేసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. 35 రోజుల్లో పాపులర్ అయిపోయింది. 1 మంత్లో పబ్లిసిటీ అయిపోయింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏదైనా ఇన్వెంట్ చేస్తే సక్సెస్ కోసం ఎదురు చూడకూడదు. దానికి టైం వస్తే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. సక్సెస్ రావడానికి ఒకసారి నెల పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఫైనల్గా సక్సెస్ రావాల్సిందే, వస్తుంది కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.